నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్తే సార్. రాజేష్ గారు, యువగళం ముగింపు సభ విశాఖలో జరుగుతోంది. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు గారు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత ఒకే వేదిక మీద కనిపిస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది సార్? దాదాపుగా దీనికి కార్యరంగం ఒక సంవత్సరంన్నరకు ముందుగానే సిద్ధమైంది. 2022 మార్చి 14 జనసేన పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ సభా వేదిక మీద నుంచే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ప్రకటించారు, రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పారు. దిశగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న రెండు పార్టీల మధ్య, ఆ నాయకత్వాల మధ్య ఒక ఏకాభిప్రాయం ఉంది కాబట్టి దాదాపుగా ఆ రోజు నుంచి మొదలయ్యి ఇరు పార్టీల శ్రేణులు కూడా 2020 జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పార్టీలు అధికారికంగా నిర్ణయం తీసుకోకుండా కూడా కొన్ని స్థానిక పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని మండలాల్లో కలిసి పొత్తుతోటి పోటీ చేసి అక్కడ మెరుగైన ఫలితాలు సాధించిన దృష్ట్యా శ్రేణులు అప్పటికే ఒక బలమైన అభిప్రాయం ఉంది. రాబోయే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక బలమైన ప్రభుత్వం, ఎందుకంటే 175 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 151 స్థానాలతో ఆయన అధికారం చేజిక్కించుకొని 22 పార్లమెంట్ స్థానాలు, 9 రాజ్యసభ స్థానాలతో చాలా బలంగా ఉన్నారు ఆయన. బహుశా నేను అనుకోవడం దేశంలోకెల్లా అత్యంత మీడియా సపోర్టు, సోషల్ మీడియా వ్యూహకర్తల బలం ఆయనకు ఉంది. తర్వాత ఆర్థికంగా కూడా పరిపుష్టిగా ఉన్న నాయకత్వం. అటువంటి పార్టీని ఓడించాలి అని అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక చీలిన పక్షంలో అది అంతిమంగా పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చే అంశంగా మారుతుంది. కాబట్టి 2019 ఎన్నికలు అనేది ఇరు పక్షాలకి కూడా ఒక రకమైన ఛేద అనుభవాలే మిగిల్చింది. తెలుగుదేశం పార్టీ 175 స్థానాలు ఉన్న అసెంబ్లీలో అప్పటి వరకు అధికారం చెలాయించిన పార్టీ 23 స్థానాలకు పరిమితం అయి ఉండటం, అదే సందర్భంలో జనసేన పార్టీ కూడా 175 నియోజకవర్గాల్లో జనసేన, కమ్యూనిస్టులు, బీఎస్పీ కలిపి అలయన్స్గా పోటీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వారు పోటీ చేసిన 2 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఓడిపోవటం అనేది జనసేన పార్టీకి ఒక ఊహించని హఠాత్ పరిణామం, షాక్ లాగా తగిలింది. ఇటువంటి నేపథ్యంలో ఈ బెటర్ ఎక్స్పీరియన్స్ నుంచి మెరుగైన ఫలితాలు తీసుకుని అడుగులేయాలి. పార్టీలకి కూడా నవ్వారనెవరనే పరిస్థితి ఇవ్వాలి. అంటే 2024 జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి కూడా ఒక కాల పరీక్ష. తమ పార్టీలని గెలుపు తీసుకు అడుగులేయించలేని పక్షంలో వాళ్ళ వాళ్ళ నాయకత్వ పటిమ కూడా ప్రజల్లో ప్రశ్నార్థకంగా మారుతుంది, వాళ్ళ పార్టీ శ్రేణుల్లో కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఇటువంటి సందర్భంలో రాబోతున్న ఎన్నికల్లో ఏ ఒక్క ఛాన్స్ కూడా మిస్ కాకూడదని చెప్పని, కనీస మాత్రపు అవకాశం కూడా అధికార పార్టీకి ఇవ్వకూడదని చెప్పని ఒక స్పష్టత్వం కూడిన నిర్ణయం ఆ రెండు పార్టీల మధ్య ఉంది. కాబట్టి ఇవాళ ఆ రెండు పార్టీలు కూడా రాబోయే ఎన్నికల్లో సైద్యతోటి పోటీ చేయాలని చెప్పని ఒక స్పష్టతో కూడిన నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగానే రేపు అంటే నారా లోకేష్ 27 నుంచి తనకు సంకల్పించుకున్న పాదయాత్ర విశాఖపట్నం జిల్లా, అంటే ఇప్పుడు ప్రస్తుతం అనకాపల్లి జిల్లా, పూర్వ విశాఖపట్నం జిల్లాలో ఒకనాడు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర ఏ ప్రాంతంలో అయితే ముగింపు జరిగిందో అదే ప్రాంతంలో నిన్న నారా లోకేష్ పాదయాత్ర కూడా ముగింపు జరిగిన నేపథ్యంలో రేపటి రోజున ఇప్పటికే మీకు ఒక స్పష్టత కూడిన అంశం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఇప్పటికే వివిధ సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే రెండు భిన్న రాజకీయ పక్షాల మధ్య ఎన్నికల్లో పొత్తు తీసుకు అడుగులేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ రెండు పార్టీల శ్రేణుల మధ్య కూడా అటువంటి సమన్వయంతో కూడిన సహకారం అవసరం. రేపు ఎన్నికల్లో ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు, ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు, ఎవరెవరు ఏ అభ్యర్థులను పోటీకి పెడతారు అనేది కొంచెం తర్వాత నిర్ణయం జరుగుతుంది. కానీ రేపటి రోజున తెలుగుదేశం పార్టీ నుంచి ఆ నియోజకవర్గంలో పోటీ చేయాలని ఆశతోటి ఉంటారు. అదే సందర్భంలో జనసేన పార్టీ నుంచి కూడా తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గంలో జనసేన యాస్పిరెంట్లు కూడా ఉంటారు. అటువంటి సందర్భంలో ఒకరికి కేటాయించిన స్థానాల్లో రెండో పార్టీకి సంబంధించిన వాళ్ళు రెబల్గా పోటీ చేయకుండా, ఓట్ల చీలిక జరిగే పరిస్థితి లేకుండా ఓటు ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరగాలి అనంటే ఆ ఎమోషనల్ కనెక్టివిటీ, ఆ సమన్వయం, కోఆర్డినేషన్ అనేది అవసరం. కాబట్టే ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోటీ పడుతున్నాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం, ఇద్దరము ప్రభుత్వం పట్లతోటి బాధితులుగానే ఉన్నాం. ఇటువంటి సందర్భంలో మనం కలిసి కట్టుగా ఈ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన అవసరం ఇది అని చెప్పని ఇరు పార్టీల నాయకత్వాలు కూడా వాళ్ళ వాళ్ళ పార్టీ శ్రేణులకి నచ్చ చెప్తున్నారు, ఆ సమన్వయం తీసుకు అడుగులేస్తున్నారు. కాబట్టి ఇవాళ విశాఖపట్నంలో జరగబోతున్న యోగ ముగింపు సభలో కూడా, అంటే ఇప్పటికే ఆ రెండు పార్టీలు ఒక స్పష్టత కూడా నిర్ణయం తీసుకున్నాయి,
ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పోరాటం తీసుకున్నా రెండు పార్టీలు కలిపే పోరాటం చేయాలి, ఏ రాజకీయ కార్యకలాపాలైనా ఇరు పార్టీలు కలిపే ముందుకెళ్లాలని చెప్పిన నిర్ణయం. ఇప్పుడు విశాఖలో జరిగే ఈ సభలో రెండు పార్టీలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం రాబోతుందని మీడియాలో కొంత చర్చ జరుగుతుంది. ఆ నిర్ణయం ఏముండే అవకాశం ఉంది? బహిరంగ సభ వేదికగా ఏం చెప్పే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కీలక నిర్ణయం అని అంటే, ఇప్పుడు ఒకటి వాస్తవం, ఆల్రెడీ ఈ రెండు పార్టీలు కలిపి ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పని ఒక స్పష్టత కూడా నిర్ణయం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంగా ఆయన పరామర్శించి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ప్రకటించేశారు. ఆ ప్రకటించేసిన తర్వాత ఇప్పటికీ వివిధ స్థాయిల్లో రాష్ట్ర స్థాయిలో ఇరు పార్టీల తరఫున సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశాలు పలు దఫాలు జరుగున్నాయి. ఉమ్మడి జిల్లాల స్థాయిలో సమన్వయ కమిటీలు జరుగున్నాయి, నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలు జరుగున్నాయి. వాటిని మండల లెవెల్, గ్రామస్థాయి వరకు ఎక్స్టెండ్ చేయాలని చెప్పని ఆలోచనలో ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఉమ్మడి మేనిఫెస్టో తీసుకుని చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో కూడా కమిటీలు కాన్స్టిట్యూట్ చేసుకున్నారు. కొన్ని కొన్ని తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా వాళ్ళు మినీ మేనిఫెస్టో పేరిట ఆల్రెడీ కొన్ని పాయింట్లు ఇప్పటికే విడుదల చేస్తున్నారు. వాటికి అంటే అదనంగా ఇంకొక 5 పాయింట్లు జనసేన పార్టీ నుంచి కూడా ప్రతిపాదించారు. ఈ 11 అంశాలతోటి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చున్నారు. ఫైనల్ అంటే పూర్తి స్థాయి మేనిఫెస్టో దిశగా కూడా ఇప్పటికే కమిటీలు కూర్చొని చర్చిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో కీలకమైన ప్రకటన వస్తుందా రాదా అనేది ఎన్నికల శంఖరావం దిశగా, అంటే రాబోతున్న ఎన్నికలకి సమాయత్తం అవుతా ఎన్నికల శంఖరావాన్ని మోగిస్తాము అని చెప్పని నాయకత్వాలు ప్రకటించినవి కానీ ఇవన్నీ రకరకాల స్పెక్యులేషన్స్, అంటే సంచలనాల కోసం ఏదో కీలకమైన ప్రకటనకి. ఏం కీలకమైన ప్రకటన ఉంటుంది? ఇప్పుడు ఇరు రాజకీయ పక్షాలు కలిపి ఎన్నికల పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న దిశగా ఆయా రాజకీయ పక్షాలకు ప్రజల్లో ఉండే స్టేకు, ప్రజల్లో ఉండే ఆదరణ, ఆ రాజకీయ పక్షాలకు ఆల్రెడీ ఒక స్పష్టత ఉంటుంది. రెండు పక్షాల మధ్య పోటీకి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఏంటనేది ఒక స్పష్టత కూడా నిర్ణయం ఆ రాజకీయ పక్షాలకు ఆల్రెడీ వాళ్ళకి అది తెలుసు, అవగాహన ఉంది. ఇటువంటి సందర్భంలో ఏదో అదనపు సంచలనాలకు అక్కడ ఏం ఆస్కారం ఉండదు. ఇవన్నీ కొద్ది కాలం పాటు స్పెక్యులేషన్ కదా తప్ప పార్టీ నాయకత్వాలకు ఒక స్పష్టత ఉంది, శ్రేణులకు ఒక స్పష్టత ఉంది. ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాంటి బలమైన, ఇందాక నేను చెప్పింది మళ్ళీ కూడా చెప్తున్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషి స్థితిలో లేరు. ఆయన అధికారంలో ఉన్నారు, వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయి, యంత్రాంగం ఆయన చేతిలో ఉంది, కావాల్సినంతటి ఆర్థిక పరిపుష్టి ఉంది, కావాల్సినంత మీడియా సపోర్ట్ ఉంది, సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేరిట ఆయనకంటూ ఒక స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేసుకుని ఉన్నారు, దానికి తోడు వాలంటీర్లు, గృహసారథుల పేరిట కావాల్సినంతటి మ్యాన్ పవర్ ఆయన చేతిలో ఉన్నారు. ఇటువంటి ఒక ప్రత్యర్థిని ఎదుర్కోవాలి అని అంటే అక్కడ అనుమానాలకు ఆస్కారం లేకుండా ప్రజల్లో ఈ పొత్తు కొనసాగుతుందా, ఈ పొత్తు చివరి వరకు నిలుస్తుందా అని చెప్పని అనుమానాలకు ఆస్కారం ఇవ్వని భరోసా ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ దిశగా ఇప్పటికే పలు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ గా మొన్న 3 రోజుల క్రితం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మధ్య దాదాపుగా 2.5 గంటల పాటు సమావేశం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఏదో పెను సంచలనాలకు ఆస్కారం ఇచ్చే ఎటువంటి ప్రకటన రాదు. ఖచ్చితంగా ఎన్నికలకు సమాయత్తం దిశగానే, ఎన్నికలకు వాళ్ళ శ్రేణుల్ని సంసిద్ధం చేసే దిశగానే, ప్రజలకు ఆ నమ్మకం కల్పించే దిశగానే ఆ ప్రకటనలో. సరే, మొన్న ఇంటికి వెళ్ళి చంద్రబాబు గారు, పవన్ గారిని కలిసినప్పుడు పవర్ షేరింగ్ కి సంబంధించి చర్చ జరిగింది. 2.5 సంవత్సరాలు జనసేన, 2.5 సంవత్సరాలు అధికారంలోకి వస్తే ఈ పవర్ షేరింగ్ కి సంబంధించి కూడా ప్రకటన రావచ్చు, అది చంద్రబాబు గారి నోటి నుంచే వస్తుంది అని ఒక చర్చ జోరుగా అయితే జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు, ప్రకటనలు జరుగుతూ ఉంటాయి, ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. వీటికి ఊహాజనితమైన నాటికి నేను సమాధానం చెప్పను. అది అధికారికమైన ప్రకటన వచ్చిన రోజు అది నిజమని భావించాలి తప్ప వాళ్ళిద్దరూ ఏ ఒక్కరూ ఇప్పటికి బయటకు వచ్చి చెప్పలా. ఆ విధమైన చర్చ జరిగింది అని చెప్పని, అదేదో సంచలనాల కోసం అని చెప్పని, అంటే ఈ రెండు పార్టీల మధ్య ఆ పొత్తు జరగకూడదు అనుకుని రకరకాల విచ్ఛిన్నం తీసుకుని చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి ఆస్కారం కలిగించే చర్చలు తప్ప ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ స్పష్టత ఉంది. ఎవరెవరి స్టేక్ ఎంత, ప్రజల్లో ఉన్న ఆమోదం ఎంత, ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే స్పష్టత ఆ రెండు పార్టీలకు ఉంది. ఆ మెచ్యూరిటీ, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వం చేత ఇరువురు బాధితులుగానే ఉన్నారు. అటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి చాలా సందర్భాల్లో ప్రకటించున్నారు. ఆయన నోటి నుంచి నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పని ఆయన ఇప్పుడు ఈ రోజు దాకా నాకు వస్తే నేను అవకాశం కాదని అన్నారు తప్ప నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే పోతుందని చెప్పని ఆయన ఇప్పుడు అన్నారు. అవకాశం రావాలంటే మీరందరూ ఓటు వేయాలి, నాకు సపోర్ట్ చేయాలి. మరి వాస్తవం కదా అది, ప్రజలు ఎంపిక చేసుకుంటే కదా. కాబట్టి ఎంపిక చేసుకోవాలని అంటే ప్రజల నుంచి ఆమోదయోగ్యత రావాలి. ఆ దిశగా పోటీకి ముందు సిద్ధపడాలి. పోటీకి సిద్ధపడడానికి 2019 ఎన్నికల్లో ఇరు పార్టీలకి ఎదురైన పరిస్థితులు, పరిణామాలు కళ్ళ ముందు వాళ్లే అనుభవపూర్వకంగా ఫేస్ చేస్తున్నారు. కాబట్టి 100కి 100 పాళ్ళు దాన్ని అధిగమించాలన్న ఆలోచన వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో
ఈ స్పెక్యులేషన్స్ సోషల్ మీడియా ప్రచారాల మీద నేనైతే వ్యాఖ్య చేయను. ఇంకొకటి సార్, చాలా తక్కువ సమయం ఉంది, 2 నెలల సమయం ఉంది. మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు, ఫిబ్రవరి చివరి వారంలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండొచ్చు, మార్చిలో ఎలక్షన్ జరిగే అవకాశం ఉండొచ్చు, అందరూ సమయంగా ఉండండి అని చెప్పి చెప్పారు. తర్వాత పవన్ గారు భేటీలో కూడా ఇదే విషయం చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. 2 నెలల సమయం ఉంది కాబట్టి ఈ పొత్తు విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది? సీట్ల సర్దుబాటు చాలా కీలకమైనటువంటి విషయం కాబట్టి ఎట్లా ముందుకెళ్తే ఈ 2 పార్టీల విషయంలో బెటర్గా ఉంటుందంటారు? ఇప్పుడు ఒకటి వాస్తవం ఏంటంటే, అధికారికమైన ప్రకటన అయితే జరగకపోవచ్చు, కానీ ఎవరి బలాబలాలు ఏంటనేది గుర్తించలేనంతటి రాజకీయ అపరిపక్వత ఆ 2 పార్టీల నాయకత్వాలకి లేదు. దాదాపుగా చంద్రబాబు నాయుడు గారికి 1978లో ఆయన మొట్టమొదటిగా శాసనసభ్యుడికి ఎన్నికయ్యారు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఆయనకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా 2008లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం జరిగినాడు యువరాజ్యం అధ్యక్షుడిగా, ఆయన మొట్టమొదటి రాజకీయ ప్రవేశం జరిగింది. 10.5 దశాబ్దాల పైగా ఆయన కూడా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. పలు ఎన్నికలు చూశారు, గెలుపులు చూశారు, ఓటములు చూశారు, కష్టాలు చూశారు, అవమానాలు చూశారు. ఇటువంటి సందర్భాల్లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఏంటి అనేది వాళ్ళకి ఒక స్పష్టత ఆల్రెడీ వచ్చేసింది. ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఏ అభ్యర్థుల్ని పోటీకి పెట్టాలనేది కూడా బహుశా బయటకైతే ప్రకటించకపోవచ్చాం, కానీ ఇన్ని సందర్భాల్లో కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు? ఇప్పుడు ఆ మాత్రం క్లారిటీ వాళ్ళకి, ఆ నాయకత్వాలకి చాలా స్పష్టత, ఎవరెక్కడ ఏ ఏ నియోజకవర్గాలు ఎవరు బలంగా ఉన్నారు, అక్కడ ఎవరు అభ్యర్థులు, ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళకి ఒక ఇంటర్నల్ గా వాళ్ళ మధ్య ఆ ఒప్పందాలు ఇప్పుడు జరిగిపోయి ఉంటాయి. అవన్నీ ప్రతిసారి ముందుగానే ప్రకటించరు. ఆ మాత్రం మెచ్యూరిటీ, పరిజ్ఞానం, అవగాహన వాళ్ళకు ఉన్నారు కాబట్టి ఆ స్థాయి నాయకత్వాలు చేసే వాళ్ళు ఆ మెచ్యూరిటీగానే వాళ్ళు ఉంటారు. కాబట్టి సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రకటిస్తారు. ఆ స్పష్టత ఇప్పుడు మళ్ళీ దాని కారణంగా కొత్తగా వివాదాలు చెలరేగే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే పార్టీ అగ్రనాయకులే కాదు, పార్టీ శ్రేణులు కూడా ప్రభుత్వం నుంచి ఆ సఫికేషన్ ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి నవ్ ఆర్ నెవర్, డూ ఆర్ డై. ఇప్పుడు కనుక గెలవకపోతే రేపటి రోజున మళ్ళీ తిరిగి ఇంకొక 5 సంవత్సరాల నాటికి జగన్మోహన్ రెడ్డి గారితో ఈ 5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నాము అని ఫీల్ అవుతున్న వాళ్ళు ఇప్పుడు ఓడిపోతే రేపు మరింత ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతాయి అనేది అవగాహన లేని నాయకులు కాదు. కాబట్టి 100కి 100 రూపాయలు గెలుపు దిశగా అడుగులు వేయాలి అని అంటే త్యాగాలు చేయాల్సిన బాధ్యత ఇరు పార్టీలకి ఉంటుంది. ఆ దిశగా వాళ్ళు ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటారు. చూద్దాం సార్ ఏ విధంగా ఉంటుందో, బహిరంగ సభ ఎలా ఉంటుంది, దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.